గుంటూరులో సీఎం జగన్ ఫోటోలను మార్ఫింగ్ చేసి దేవుడి రూపంలో చిత్రీకరించడాన్ని తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటమరెడ్డి తప్పుపట్టారు. ఉస్మాన్ సాహెబ్పేట రామాలయంలో ఆయన పూజలు జరిపారు. రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి మల్లికార్జున, ఆకుల హనుమంతరావు, తన్మయ్ రెడ్డి, భార్గవరామ్ తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిది నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవతల్ని అసభ్యంగా చిత్రీకరించడం, దేవతల విగ్రహాలను కూలగొట్టడం లాంటి సంఘటనలను మనం ప్రతినిత్యం చూస్తూ ఉన్నాం. నిన్నటి రోజున వాళ్ళ యొక్క హిందూ వ్యతిరేక విధానం పరాకాష్ఠకు చేరి జగన్మోహన్ రెడ్డిని డబుల్ యాక్షన్లో రామలక్ష్మణులుగా రామలక్ష్మణుల యొక్క ఫోటోలకి జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని అతికించి జగన్మోహన్ రెడ్డి రామలక్ష్మణులుగా గుంటూరు జిల్లా గోరంట్లలో ఫ్లెక్స్లు వేసి రాముణ్ణి ఇంత చేసినా కానీ ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నా కూడా ఈ విధంగా కూడా అభినవ రాముడు జగన్మోహన్ రెడ్డి అని రాముణ్ణి కించపరచడం జరిగింది. శ్రీరామచంద్రుడు ఈ భారతదేశంలో ఏ ఆపద వచ్చినా శ్రీరామ రక్ష శ్రీరామ అనేటువంటి ఒక మహానుభావుణ్ణి ఒక అరాచక పాలనతో గుండెవయసంతో